పిండిని ముందుగా ఒక బౌల్లో ఒక 2 కప్పుల గోధుమ పిండి వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఇందులో వాము ఎక్కువగా వేసుకుంటేనే రుచి బాగుంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇలా ఫస్ట్ పొడి పిండిని కలుపుకోవాలి. పొడి పిండి ఇలా ముద్దలాగా రావాలి, అంతవరకు కలుపుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఇలా పెద్ద చపాతి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని పొడి పిండి వేసుకొని పెద్ద చపాతి లాగా చేసుకోవాలి. మందంగా ఉండద్దు చపాతి, తిన్నగానే ఉండాలి, సన్నగా ఉండాలి. ఇలా ఫోర్క్ తోటి ఇలా హోల్స్ పెట్టుకోవాలి చపాతి మొత్తం. తర్వాత చిన్న క్యాప్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్ని ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన నూనె వేయించేసుకొని ఇది మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా చేసి